మరి ఇప్పుడు ఆ దేవదేవోత్తముడు దేవతా సర్వభౌముడు చతుర్దశ భవనాధీశ్వరుడు అఖిలండకోటి బ్రహ్మాండ నాయకుడు అయోధ్యాపురాధివాసుడైన శ్రీరామచంద్రమూర్తి వారు జగన్మాత జానకీ మాతను చేపట్టిన తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇప్పుడు వైభవంగా సాగుతూ ఉంది. చూడండి, మనకు రామచంద్రమూర్తి వారు మనకు బాగా దగ్గరైన వారు. ఆ విష్ణుమూర్తి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ బౌద్ధ కల్కి దశావతారాలని అనేక అవతారాలు ధరించిన రామచంద్రమూర్తి మనకు దగ్గరి వాడు ఎందుకు అన్నాడు. ఆ రామచంద్రమూర్తి మనలాగానే జీవితంలో కష్టాలు అనుభవించి దేనికి కూడా దిగులు పడకుండా బాధపడకుండా ఒక మానవుడు దేనినైనా సాధించగలడు అని నిరూపణ చేసినటువంటిది శ్రీరామ తత్వం. నేనెక్కడా దేవుణ్ణి అని రామచంద్రమూర్తి చెప్పలే. కృష్ణ పరమాత్మ క్షణక్షణం చెప్పారు, అప్పుడు యుగము యొక్క ధర్మమని ఈ యుగము యొక్క ధర్మం అది. అందుచేత చూడండి, త్రేతాయుగంలోకి వచ్చేసరికి 12,96,000 కలిగిన త్రేతాయుగం, ఇప్పుడు 28వ కలియుగం జరుగుతూ ఉన్నది. రామాయణం ఎప్పుడు జరిగిందో తెలుసా? 24వ త్రేతాయుగంలో జరిగిందని పురాణాలు చెప్పాయి. అందుచేత 24వ త్రేతాయుగంలో జరిగితే గుర్తుపెట్టుకోండి, మహాభారత సంగ్రామము 5,000 సంవత్సరాలకు పూర్వము జరిగింది. రామాయణం చూస్తే 24వ త్రేతాయుగంలో రామచంద్రమూర్తి వచ్చారు. అంటే ఒక 4 మహాయుగాలు గడిచిపోయాయి. 43,20,000 సంవత్సరాలైతే అట్లాగే 1,72,00,000 సంవత్సరాలైంది. ఆ తరువాత ద్వాపరం 8 లక్షలకు పైన. అంచేత 1,81,00,000 సంవత్సరాలకు పూర్వము రామచంద్రమూర్తి వారి యొక్క ఆవిర్భావము. అంచేత ఎప్పుడు 1,81,00,000 సంవత్సరాల నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించి ఈ రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎవరైనా పరిపాలించిన రామరాజ్యమే అంటాం కానీ ఇంకెవ్వరి రాజ్యం అనే దానికి అవకాశం లేదు. అది రామచంద్రమూర్తి యొక్క పరిపాలనలో ఉన్న ప్రత్యేకమైనటువంటి స్థితి. అలాగే ఆ రామచంద్రమూర్తి అప్పుడు కాబట్టి మొన్నొచ్చిన ద్వాపర యుగంలో ఆ కృష్ణ పరమాత్మ నేను భగవంతుడని చెబితే గాని, లీలలు ప్రదర్శిస్తే గాని మనము నమ్మలేని స్థితిలో ఉన్నాం. ఇక మళ్ళా కలియుగంలోకి వచ్చేసరికి ఆ స్వామి అదుగో 7 కొండల మీద కూర్చొని మీరెవరైనా ముడుపు 100 వేద్దామని వెయ్యకుండా వస్తే కొండ దెక్కకుండా చేస్తాడు స్వామి. అంచేత భగవంతుని యొక్క లీలలు అలా అలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంచేత మనలాగా ఒక మానవుడిగా జన్మించి జీవనాన్ని సార్థకం చేసుకొని ఒక మానవుడు ఏ పనైనా కష్టపడి సాధించగలడు, దేనికి దిగులు పడకూడదు బాధపడకూడదు అని చెప్పేటువంటిది ఆ రామచంద్రమూర్తి యొక్క అవతార విశేషం. కాబట్టి మరి అలాంటి మహానుభావుడు సీతమ్మను చేపట్టిన కళ్యాణ మహోత్సవం ఎప్పుడో జరిగింది, మళ్ళా ఎందుకు మనం చేసుకుంటున్నాము అని అంటే, ఆ సీతారాముల కళ్యాణాన్ని మళ్ళా మనం కనులారా తిలకిస్తున్నాం. నిత్య కళ్యాణ సంశోభితుడైనటువంటి స్వామి కాబట్టి ఆ కళ్యాణాన్ని దలుచుకొని మనకి వాడు ఉపయోగం. ఆవేళ ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు ఆ కళ్యాణంలో ఏవేవో సంకల్పాలు చెప్పారు, అవి మనకి వాళ్ళ మన జీవన విధానంలో ఎలా ఉపయోగపడతాయి. సీతారాముల సంతానం మనం, ఆ వాళ్ళే ఆ ఈ జగత్తు అంతటి కూడా తల్లిదండ్రులైన విధంగా పోషణ చేసేటువంటి మహానుభావులు. కాబట్టి మనమేం చేస్తాం, మన పిల్లల యోగక్షేమాలు జాగ్రత్తగా విచారిస్తూ ఉంటాం, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కష్టము బాధ లేకుండా చేస్తూ ఉంటాం. ఆ రకంగా ఆ సీతమ్మ తల్లితో కూడిన కోదండరామస్వామి వారు అలా మనల్ని సంరక్షణ చేయటం జరుగుతున్నది. కాబట్టి ఒక్కసారి ఆ మనం కలియుగంలో చెప్పాం, రాత్రి చెప్పాం, నామస్మరణ గొప్పది. మీకేం చేతకపోయినా ఒకసారి ఆ నామం అన్నప్పుడు మనం గట్టిగా అంటే స్వామి సంతోషిస్తారు. జై శ్రీరామచంద్రమూర్తికి, జై సీతామాయికి, జై శ్రీ లక్ష్మణ స్వామికి, జై శ్రీ పవనసుత హనుమానుకు. అలా జయ జయ ద్వారపురస్సరమైనటువంటి విధముగా ఆనాడు వైభవమైన విధంగా జనక మహారాజు పెళ్లి పందిళ్ళు ఏర్పాటు చేయటం జరిగింది. మిథిలా నగరం, ఈ వింజనంపాడు గ్రామమే ఇప్పుడు మిథిలా నగరమైనటువంటి విధంగా తయారై ఉన్నది. అదుగో అయోధ్యాపురాధివాసుడైన శ్రీరామచంద్రమూర్తి వారు బంధుమిత్ర పరివార సమేతంగా ఆ అయోధ్య నగరంలో నుంచి బయలుదేరారు. ఈ మిథిలా నగరానికి చేరారు. కళ్యాణానికి దేవతా కోటి అంతా వచ్చి చూచారు, వాళ్ళు ఆనందించారు. ఆహా, కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణమే అనుకున్నారు. ఇవాళ మనము ఆ కళ్యాణాన్ని తిలకించి పులకించి పరవశించి సీతారాముల అనుగ్రహ విశేషము చేత ఆయురారోగ్య ఐశ్వర్య
ఐశ్వర్యాది సర్వాభీష్టములు పొందవచ్చు. అలాగే గుర్తుపెట్టుకోండి, వివాహము కావలసిన కన్యలు కొందరికి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇలా పెళ్ళిళ్ళు అనుకుంటే వెనక్కు వెళ్ళిపోయి జరగని సందర్భాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రద్ధగా ఉండి సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఆ తరువాత కళ్యాణ అక్షతలు ఉంటాయి, ఆ అక్షతలు శిరస్సున ధరించినట్టయితే తప్పకుండా వివాహాలు జరుగుతాయి, ఉన్న ఆటంకాలు తొలగిపోవటం జరుగుతుంది. ఇది సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఉన్న విశేషం.